రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రం నుండి మర్లపేట విలాసాగర్ వెళ్లే రహదారి వర్షాల వల్ల ధ్వంసం అవడంతో బీజేపీ నాయకులు ఈ రోజు పరిశీలించారు. బోయినపల్లి మండల కేంద్రం నుంచి ప్రయాణించే వాహనదారులు ప్రజల ఇబ్బందులకు గురవుతున్నా ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ధ్వంసమైన రహదారులపై దృష్టి పెట్టి హైలెవెల్ వంతెనలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గూడి రవీందర్ రెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఉదారి నరసింహాచారి, బీజేపీ బోయినపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు బోబోజి గంగాధర్చారి, మారంపల్లి భూమిరెడ్డి, బోటుకు తిరుపతి, రాజూరి కిరణ్, శ్రావణపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి మండల కేంద్రం నుంచి మర్లపేట పోయే రహదారి ఇది. వర్షం పడ్డ పదిసారి ఈ యొక్క మర్లపేట పోవాలన్నా మర్లపేట నుంచి బోయినపల్లికి రావన్నా కానీ ఈ వర్షాల వల్ల తెగిపోయి ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ కనీసం పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ఎందుకంటే వర్షం పడ్డ ప్రతిసారి కూడా ఇదే విధంగా తగ్గిపోవడం, అప్పటికప్పుడు మట్టి పోసి మరమ్మతులు చేయడం, మళ్ళీ వర్షం పడితే మళ్ళీ తగ్గిపోవడం ఇది సర్వసాధారణం అయిపోయింది. కానీ ఇక్కడ ఉన్న అధికారులు మాత్రం ఏం చేసే పరిస్థితి లేదు, కనీసం పట్టించుకున్న పాపన లేదు. కనీసం ప్రజలు ఓట్లేసిన ఓట్లయితే గెలిచిన ప్రజాప్రతినిధులు కనిపించారు, జాడ ఉండదు, అధికారులు జాడ ఉండదు. ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి. బోయినపల్లి మండలంలో ఈ వర్షాలు పడ్డ ప్రతిసారి కూడా ఇటు మల్లపడ వచ్చిన రహదారి, అదేవిధంగా బోయినపల్లి నుంచి కొదురుపాగవే రహదారి అక్కడ పెట్రోల్ పంప్ వద్ద వర్షం పడితే అటు పోరాదు, అదేవిధంగా ఇటు బూరిపల్లి నుంచి ఇటు వేమలాడ పోదామన్నా కానీ ఈ బూరిపల్లి మాయిల దగ్గర అక్కడ వర్షం పడ్డ పదిసారి నీళ్ళు వస్తే నీళ్లు పోరాదు, అదేవిధంగా సమ్మపల్లి దాటిన తర్వాత గంజిబాగ వద్ద కూడా వర్షాలు పడ్డ ప్రతిసారి కూడా ఇదే ప్రజలకు ఇబ్బంది అవుతుంది, రైతుల కోసం అవుతుంది. వేల ఎకరాలు ఈ వర్షాల వల్ల మొన్న వచ్చినటువంటి భారీ వర్షాల వల్ల ఈ యొక్క వేలాది ఎకరాలు పంట పొలాలు మునిగిపోయినాయి, రైతులు నష్టపోయారు, అదేవిధంగా ప్రజలు పోవాలంటే కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ ఉన్న ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా కానీ పట్టించుకొని ఈ యొక్క ఏవైతే ముదురుపాక పోయే దగ్గర అక్కడ బ్రిడ్జ్ ఏర్పడేయాలి, అదేవిధంగా ఈ మర్లపేట రహదారి ఇక్కడ బ్రిడ్జ్ ఏర్పడేయాలి, మళ్ళీ అదేవిధంగా ఈ బూరిపల్లి వద్ద కూడా హై లెవెల్, అదేవిధంగా గంజిబాగు వద్ద కూడా హై లెవెల్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రజల యొక్క ఇబ్బందులను ఖచ్చితంగా తక్షణమే ఈ యొక్క ఇబ్బందులను తక్షణమే తీర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.